హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు స్వార్డు టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉచిత రేషన్ పంపిణీ అయితే ఈ మనకు చేరున్నారు రాష్ట్రంలో ఈ రోజు నుంచి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఎన్ని కిలోలు ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నారు ఏంటి అనేది వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొత్త తల ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అక్ చేసుకోండి ఈ విషయంలో అయితే నేను నుంచి ఉచిత రేషన్ పిఎంజీకేఏవై కింద ఒక్కో లబ్ధిదారునికి పది కిలోల బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరో ఆరు నెలలు అదనపు రేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీంతో ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా పది కిలోల బియ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది మంగళవారం నుంచి ఇచ్చే ఈ నెల రేషన్లో ఈ ఉచిత బియ్యాన్ని అందించేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఏర్పాటు చేసింది ఆగస్టులో పదిహేను కిలోల బియ్యం మే నెల నుంచే పిఎం జీకేవై కింద ఫ్రీ రేషన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర సర్కారు అమలు చేయలేదు అయితే జూన్ ఇరవై నుంచి అదనపు కోటా బియ్యాన్ని ఇవ్వడం ప్రారంభించింది దీంతో మే నెలలో ఇవ్వాల్సిన అదనపు కోటాను ఆగస్టు నెలకు అడ్జస్ట్ చేసుకుని మొత్తం పదిహేను కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది అలాగే పోషక విలువలు ఉండే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించే కుమ్రం భీమ్ ఆశుక్బాద్ జయశంకర్ జీ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ జిల్లాలో అదనపుకోటా బియ్యం సాధారణ బియ్యంతో పంపిణీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ మనకు అంటే ఒక్కొక్కరికి పదిహేను కిలోల బియ్యం అయితే పంపిణీ చేయనట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ రోజు నుంచే ఈ బియ్యం పంపిణీ చేయనున్నారు మీరు బియ్యం తీసుకున్నారా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి